గత రెండు నెలలుగా ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఐపీఎల్లో కూడా ఇదే సంప్రదాయం కొనసాగనుంది. కానీ ఇలా ఆడడానికి సీనియర్ ఆటగాళ్లు బాగా ఇబ్బంది పడతారు అని అంటున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ సైమన్ కాటిచ్. కాటిచ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రేక్షకులకు అలవాటు పడిపోయిన సీనియర్ ఆటగాళ్లు వారి కేరింతల మధ్య ఆడడానికి ఇష్టపడతారు. గ్యాలరీలో ప్రేక్షకుల ఆనందోత్సాహాలను చూస్తే రెట్టించిన ఉత్సాహంతో ఆడాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఐపీఎల్లో ప్రేక్షకులు లేకుండా ఆడడం వారిపై నిస్సందేహంగా ప్రభావం చూపుతుంది. ఇక యువ ఆటగాళ్లకు ఇది కలిసొచ్చే అంశమే. ఎందుకంటే ప్రేక్షకులు ఎక్కువ మంది ఉంటే వారిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రేక్షకులు లేకపోవడంతో వారు తమ ఆటను స్వేచ్ఛగా ఆడతారు అని అన్నాడు. బోసిపోయిన స్టేడియంలో మన క్రికెటర్లు ఎలా ఆడతారు అన్న సందేహం క్రికెట్ అభిమానుల్లో కూడా ఉంది. ఏది ఏమైనా కాటిచ్ చెప్పినట్లు యువ ఆటగాళ్లు ఎటువంటి ఒత్తిడి లేకుండా తమ పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించవచ్చు. ఆటగాళ్లకు ఇదో కొత్త అనుభూతిని ఇస్తుంది. మరి మిగతా సీనియర్ ఆటగాళ్లు ప్రేక్షకుల్లేని ఐపీఎల్లో ఎలా తమ సత్తా చాటుతారో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.